Welcome to our temples info channel. This channel is all about temples. Please subscribe to our channel and inform your friends and families to subscribe. ఈ వీడియోలో మనం అలివేలుమంగ పద్మావతి సహిత శ్రీనివాస క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రం సంగారెడ్డి జిల్లా కవలంపేటలో ఉంది. ఇది ముంబై హైవేలో పటాన్ చెరువుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. గణేష్ గడ్డకు అతి చేరువలో ఉన్నది. ఈ క్షేత్రాన్ని 15 సంవత్సరాల క్రితం పునర్నిర్మించారు. ఆలయ అర్చకుల మాటల్లోనే స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారు ఇక్కడ వెలిసి కరెక్ట్గా ఈ మొన్న మాఘమాస నవమి దశమి ఏకాదశికి 15 సంవత్సరాలు అయింది. దానికి ముందు స్వామివారి యొక్క విగ్రహాలు ఉన్నాయనంట. అది ఈ దేవాలయం మాత్రం రేనాటి చోళరాజులు ఊరు వాళ్ళ యొక్క కథల ప్రకారంగా రేనాటి చోళరాజులు దేవాలయం అంట. లోపల చూస్తే మనము ఆ యొక్క విగ్రహాలు లోపల భాగం మొత్తం కూడా మనకు ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేసి 15 సంవత్సరాలు అయ్యింది. ఈ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళకందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. మండల దీక్ష పర్యంతము అంటే ఒక 108 ప్రదక్షిణాలు ఒక 11 వారాలు వేసుకుంటే స్వామివారు తమ యొక్క కోరికలు తప్పకుండా నెరవేర్చుతారు సార్. చనిపోయే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బతికిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్లే కన్ఫామ్ చేసారు వాళ్ళకు పిల్లలు ఉంటారని. వాళ్ళకు కూడా పిల్లలు అయ్యింది ఇక్కడ. అంత విశిష్టత ఉన్నది దేవాలయానికి. స్వామివారు చాలా విశేషమైన మన యొక్క మాట వినే స్వామి. మనం ఏదనుకుంటే అంత మన మాట వింటాడు. లోక కళ్యాణార్థము స్వామివారు ఇక్కడ ఉన్నారు. నేను కూడా మా నాన్నగారి తదనంతరం నేను ఈ యొక్క దేవాలయం చేస్తాను. ఈ క్షేత్రం దగ్గరలో దర్శించదగ్గ మరికొన్ని ప్రసిద్ధ దేవాలయాలు గణేష్ గడ్డ దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వైకుంఠపురం, శని శక్తి ధామం, లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం ఎద్దనూరు, సప్త ప్రాకార దుర్గాభవాని దేవాలయం.